हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु मीकु मामिडिकाय अल्लं वेल्लुली पच्चड़ी एला पेट्टालो चूपिंचबोतुन्नानु। ई पच्चड़ी चाला टेस्टीगा उंटुंदी चाला चाला बागुंटुंदी। प्रासेस स्टार्ट चेसेद्दां। मुंदुगा 100 ग्रामुल वेल्लुल्लिनी पोट्टु तीसी वल्चि पेट्टुकोवाली। అలాగే అల్లంని కూడా పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। తర్వాత అల్లం వెల్లుల్లి రెండు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి। ఇక్కడ నేను 200 గ్రాముల కారం అలాగే 150 గ్రాముల ఉప్పు అలాగే 200 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను। తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1/2 కిలో నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే ఇంగువ మెంతి పొడి వేసి తాలింపు చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి। ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో 200 గ్రాముల కారం 150 గ్రాముల ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఉప్పు అక్కడక్కడ ఉండల లేకుండా చూసుకోవాలి। కొద్దిగా పసుపు వేయాలి। తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు నూనెను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి। ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముద్దలా అవుతుంది। ఈ మామిడికాయ ముక్కల్ని ముందుగా శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్ తో తుడిచి కొద్దిగా ఆరబెట్టుకోవాలి। తడి లేకుండా ఆరిన తర్వాతనే కారం సోగిలో ఈ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి। కారం సోగి అంతా కూడా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక ఊరగాయ జాడీలోకి కాని లేదంటే ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్ లోకి కాని తీసుకొని నిల్వ చేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి మామిడికాయ నిల్వ పచ్చడిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కాబట్టి ఆవ పొడి కాని నువ్వుల పొడి కాని అవసరం ఉండదు। ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్ లోకి ఈ మామిడికాయ పచ్చడిని తీసి నిల్వ చేసుకుంటున్నాను। 3 రోజుల తర్వాత పచ్చడి ఇలా అవుతుంది। ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది। సోగి అంతా కూడా బాగా ముక్కలకు పట్టి బాగా కలిసిపోయి ఉంటుంది। ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఉప్పు సరి చూసుకోవాలి। ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు। ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం। ఈ పచ్చడి అన్నంలోకి దోసల్లోకి ఉతప్పంలోకి చాలా బాగుంటుంది। ఈ అల్లం వెల్లుల్లి మామిడికాయ నిలువ పచ్చడి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను। ఈ సమ్మర్ సీజన్ లో మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను। మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। అలాగే వెరైటీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।